నాకు చాలా పెద్ద బాధ్యత ఇచ్చారు ప్రజలు ఈ రోజున, మామూలు బాధ్యత ఇవ్వాల. గెలిచింది, పోటీ చేసింది 21, రెండు పార్లమెంట్లు గెలిచింది 100%. కానీ బాధ్యత ఎంత ఉందంటే 175 సీట్లు మనమే గెలిస్తే ఎంత బాధ్యత ఉందో అంత బాధ్యత, అంత బాధ్యత, అంత బాధ్యతతో మేము పనిచేస్తాం. యువత నలిగిపోయారు, నేను మర్చిపోలేదు. ఆడబిడ్డలు ఇబ్బంది పడిపోయారు, మేము మర్చిపోలా. సగటు మధ్యతరగతి మనుషులు నలిగిపోయారు. రోడ్లు వెయ్యలా గుంతలు వేశారు, అరాచకం చేశారు. అవన్నీ శాంతి భద్రతలు చాలా చాలా బలంగా ఉంటాయి, మీకు నేను మాటిస్తున్నాను. అతి తక్కువ వ్యవస్థల్లో రాజకీయ ప్రమేయం చాలా తక్కువ ఉండేలాగా, అధికారులని వారి పని చేసుకునేలాగా ఈ ప్రభుత్వం ఉంటుంది, కుటుంబ ప్రభుత్వం ఉంటుంది. రైతుకి కష్టం వస్తే, రైతుకి కష్టం వస్తే హక్కును చేర్చుకునే ప్రభుత్వం తప్ప తిరస్కారంగా చిన్నచూపు చేసే ప్రభుత్వం అవ్వదు మనకి ఈ కూటమి ప్రభుత్వం. నేను నాకు రాజకీయాలు డబ్బు అవసరం లేదు, నేను మీకు మరి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మీకు డబ్బుల కోసం, పేరు కోసం రాజకీయాల్లోకి రాలేదు. మీలాగా నలిగిపోతారు చూస్తారా ప్రతి ఒక్కళ్ళు. సగటు మనిషి మాకు ఎవడ ఉండడేంటి, మా కులం లేదు, మతం లేదు, నాకు కష్టాన్ని ఎవరు చూడరేంటని ప్రతి ఊర్లో ఉండే ఒక సగటు మనిషి అనుకుంటాడు. ఆ మనిషి కష్టాలు నేను చూసిన వాడిని, ఆ మనిషికి భుజం కాయడానికి నేను వచ్చాను రాజకీయాల్లో. ఎక్కడికి, ఒక నిమిషం, ఎక్కడికి ఓడిపోయాను 2019లో. 2019లో ఓడిపోతే నా మానసిక స్థితి ఎలా ఉందో ఆ రోజున, ఈరోజు గెలిచినప్పుడు కూడా నా మానసిక స్థితి ఎలా ఉంది, అంతే ధైర్యంతో ఉన్నా. గెలుపు నాకు బాధ్యత ఇచ్చింది, కానీ అహంకారం ఇవ్వలేదు, రాదు. ఇంకా భయం వేసింది. అందరూ నాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటే నాకు భయం వేసింది, ఎందుకంటే ఇల్లలకగానే పండగ కాదు ఇది. ఇల్లు అలకగానే పండగ కాదు, చాలా చాలా బాధ్యత కూడుకున్నది. భీమవరం, గాజువాక రెండు చోట్ల ఓడిపోయినప్పుడు, ఈ రోజున ఇంతమంది ఉన్నారు ఈ రోజున, ఆ రోజున నా పక్కన నన్ను నమ్ముకున్న కొద్దిమంది తప్ప, కానీ నాకు ఒకటే అనిపించింది, నేను పరాజయం చూసి భయపడను, ఓటమి చూసి భయపడను. ఓటమి నాకు బలం ఇస్తుంది, ఓటమి నాకు ఉత్సాహం ఇస్తుంది అనుకున్నా. దేనికంటే నేను ఒకటే నమ్మాను, చిన్నప్పుడు తిరుపతిలో యోగా నేర్చుకుంటున్నప్పుడు ఒకటే నమ్మాను, ధర్మో రక్షితి రక్షిత అని. నువ్వు ధర్మాన్ని నమ్మితే ధర్మం రక్షిస్తుంది అని. ఎప్పుడో ఒక 30 సంవత్సరాలు ఇంకా ముందే 18-19 ఏళ్ళప్పుడు చదివితే, ఈ రోజున ధర్మం కోసం నిలబడ్డాం, ధర్మం కోసం నిలబడితే ధర్మం ఈరోజు మనంటే నిలబడింది. అందుకని మనస్ఫూర్తిగా ఏ శక్తి అయితే కనిపించని ఆ పరాశక్తి
కనిపించిన ఆ దేవుళ్ళందరికీ కూడా ఒక దయచేసి అరవందలు. కనిపించని దేవుళ్ళందరికీ కూడా ఈరోజు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. మనస్ఫూర్తిగా మీ అందరికీ, పిఠాపురం ప్రజలందరికీ, మీరు పిఠాపురం పురజనులకి, పెద్దలకి, ఆడపడుచులకి, అక్క చెల్లెళ్ళకి, యువతులకి, కథం తొక్కిన యువతకి, కథం తొక్కిన జన సైనికులకి, జనసేన నాయకులకి, తెలుగుదేశం నాయకులకి, తెలుగుదేశం శ్రేణులకి, తెలుగుదేశం నాయకులు వర్మగారికి, వారందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. మీరు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిపించలేదు, కేవలం పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ ఒక్కడిని గెలిపించలేదు, 5 కోట్ల మంది ప్రజల్ని గెలిపించారు మీరు. నాకు బలం ఇచ్చారు. మీరు గుండెల్లో పెట్టుకొని ఓడిపోతేనే ఇంత బలంగా నిలబడినవాడిని, ఓడిపోతేనే ఇంత బలంగా నిలబడ్డవాడిని. మా ఇంత గెలుపు కాదు మీరు ఇచ్చింది, చిన్నపాటి జయం ఇవ్వలా ఆకాశం అంత విజయం ఇచ్చారు మీరు నాకు, మాకు, మా కూటమి ప్రభుత్వానికి. ఇది గుండెల్లో పెట్టుకుంటాం, నిలబడతాం, నిర్మాణాత్మకంగా పనిచేస్తాం. మీ కష్టాలలో మీ ఇంట్లో ఒకటిలాగా నేను ఉంటాను, మీ అందరికీ మాటిస్తున్నాను. మీ ఇంట్లో ఒక్కడిగా, ఒకటే గుర్తుపెట్టుకోండి, మా ఇంట్లో మా కుటుంబ సభ్యుడు నాకు కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది, మా ఇంట్లో కుటుంబ సభ్యుడు పవన్ కళ్యాణ్. మా వాడు అసెంబ్లీలో అడుగు పెడుతున్నాడు, మా కష్టాల కోసం మాట్లాడతాడు, మా కష్టాల కోసం నిలబడతాడు అని కేసు చూపిస్తాను. ప్రభుత్వం ఎలా ఉండాలి, అధికార యంత్రాంగం ఎలా ఉండాలి రాబోయే రోజుల్లో మీకు అందరికీ చేసి చూపిస్తాం. మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చి మాట్లాడతాను. చంద్రబాబు గారు వచ్చారు, వారిని కలిసి మళ్ళీ వచ్చి మేము ఇద్దరం మాట్లాడతాం. ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహారం షణ్ముఖ అగ్రిటెక్ వలనే లభిస్తుంది. షణ్ముఖ అగ్రిటెక్ చేస్తుంది అద్భుతం, ప్రతి పంట అవుతుంది మహాద్భుతం. రైట్. పిఠాపురం ఎమ్మెల్యే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు మాట్లాడారు, చాలా పెద్ద బాధ్యతనిచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక బలమైనటువంటి పునాది ఈరోజే పడింది. ఆడబిడ్డలకు రక్షణ కల్పిస్తాం, ఇది కక్షల ప్రభుత్వం కాదు, ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాం, ఏదైతే బాధ్యత మా పైన పెట్టారో ఆ బాధ్యతను నిర్వర్తిస్తాం ఖచ్చితంగా అంటూ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఆయన ఇచ్చినటువంటి హామీ సంవత్సరం లోపల పూర్తి చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ గతం నుంచి, అంటే ఎన్నికల్లో పోటీ చేయనప్పటి నుంచి, ఆ తర్వాత పోటీ చేసిన తర్వాత ఇప్పటికీ కూడా అంటే ఏరు దాటినాక తెప్ప తిరిగేసే రకం నేను కాదు, ఖచ్చితంగా ప్రజల్లో ఉంటా, భవిష్యత్తులో ఇంకా సేవలు చేస్తా, అభివృద్ధి చేస్తా అంటూ కూడా ధర్మాన్ని నేను రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది అన్నటువంటి ఒక సిద్ధాంతంతో వెళ్తున్నది కనిపించింది. మొత్తానికి పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతలు చెప్తూ ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. రైట్. మనతో పాటు డిబేట్లో పాల్గొంటున్నారు వెంకటరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, అట్లాగే రేగడి లక్ష్మణరావు గారు, వైసీపీ నాయకులు, డాక్టర్ ఎస్ రావు గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, మరికాసేపట్లో జాయిన్ కాబోతున్నారు కిలారు నాగార్జున గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అలాగే కిరణ్ కొండ్రెడ్డి గారు,
ఈ మధ్యలో మనం ఒక సంచలనం చూసాం కేకే సర్వే అంటూ కూడా. సో ఆ సర్వే నిర్వహించినటువంటి సంస్థ ప్రతినిధి కేకే గారు కూడా మనతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ అందరికీ. రైట్, కిరణ్ గారు వినిపిస్తోందా? కిరణ్ గారు ఒక అంటే అందరూ దరిదాపు ఒక 60-70 లేదంటే 90-100 వరకు సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి కూటమికి అంటూ కూడా ఒక ప్రిడిక్షన్ ఇవ్వడం జరిగింది. బట్ కమింగ్ టు మీ ప్రిడిక్షన్ చూస్తే ఏదైతే మీరు ఇవ్వడం జరిగిందో అది ఇప్పుడు కళ్ళారా స్పష్టంగా కనిపిస్తోంది. సో మీరు అబ్జర్వ్ చేసిన ఏంటి, మీ ప్రిడిక్షన్ ప్రకారం ఈ రోజు ఎట్లా కనిపిస్తోంది ట్రెండ్? ఈ సర్వే కంపెనీ అండి, మామూలుగా బార్డర్ పెట్టుకోండి, +10 -10 బార్డర్ పెట్టుకోండి. సహజంగా అది సేఫ్ జోన్ లాగా అనిపించింది, ఎందుకంటే మామూలుగా ఊర్లో ఉండే వాళ్ళు కూడా 100 దాటేస్తాయి, 120 దాటేస్తాయి, 130 లోపు వస్తాయని వాళ్ళు అనొచ్చు. కానీ నాకు వ్యక్తిగతంగా మాకు అనిపించింది ఏంటంటే, మనం ఒక సర్వే కంపెనీగా అన్నప్పుడు అలా మనమే బార్డర్ పెట్టుకొని చెప్పినప్పుడు, మనమే ఒక 20-30 నియోజకవర్గాలు సేఫ్ జోన్ పెట్టుకొని చెప్పినట్టు అవుతుంది కదా. అది అయినప్పుడు కూడా మనం ఒక నెంబర్ చెప్పాలి, ఆ నెంబర్ కి 4-5 అన్నిటిగా వస్తే అప్పుడు పర్లేదు వాళ్ళు ఫీల్ అవ్వాలి. కానీ మనం ముందుగానే అలా అన్నం కరెక్ట్ కాదు కదా, ఈ పరంపరను ఎక్కడో కట్ చేయాలి, కొత్తగా ఒక రూల్స్ పనులు ఫామ్ చేయాలి, ఈ బ్యాటర్ ఫాలో చేయాలన్న ఉద్దేశంతో అన్ని క్రోడీకరించి ఒక సింగిల్ నెంబర్ కి వెళ్దాం అని అనుకున్నాం. బట్ మన దగ్గర డిఫికల్టీ ఏంటంటే, సింగిల్ నెంబర్ అంటే ఒక పార్టీ కాదు కదా, 4 పార్టీలకు సింగిల్ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది. బట్ అది ఒకటి, అది కూడా ఓకే అనుకుని నెక్స్ట్ ఇయర్ అనుకుని ఓకే అనుకుని సరే దమ్గానే ముందుకు వెళ్దామని సింగిల్ నెంబర్ ఇవ్వడం జరిగింది. దానికి +1, -1, 2, 3 వస్తే అర్థం చేసుకుంటాం అనుకున్నాం. బట్ మోస్ట్లీ దానికి దగ్గరగా రావడంతో శాంపిల్స్ విషయం చూసుకుంటే చాలా వరకు ఒక్కొక్క నియోజకవర్గంలో దరిదాపు 2 లక్షల వరకు, 2 లక్షల 50 వేల వరకు ఓటర్లు ఉంటే జస్ట్ ఒక 200 శాంపిల్స్ లేదంటే 300 శాంపిల్స్ తీసుకుంటా ఉంటారు. బట్ మీ సర్వే ఎట్లా జరిగింది, ఇంత కాన్ఫిడెంట్ గా ఇంత పక్కాగా మీరు ఇవ్వడం జరిగింది? అంటే శాంపిల్స్ కాన్సెప్ట్ అనేది మా దగ్గర 4th లేయర్ సార్, లాస్ట్ సెక్షన్. మా దగ్గర ఇనిషియల్ గా దాని ముందు 3 లేయర్స్ అంటే మొత్తం 4 లేయర్స్ లో చేస్తాం ఓవరాల్ ఒక వ్యూ దగ్గరికి. ఇంకోటి ఏంటంటే, మేము చేసేది పబ్లిక్ గా చెప్పేదానికోసమో లేకపోతే ఏ విధంగా రీచ్ ఎక్కువ వస్తున్న కాన్సెప్ట్ కాదు. ఇనిషియల్ గా మేము ఒక ఎమ్మెల్యే గారిని కాంటాక్ట్ అయ్యి మీకు సర్వే చేస్తామని చెప్పి వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇప్పుడు బ్రాండ్ అయితే ఉంది కాబట్టి వాళ్ళు మనం కాంటాక్ట్ అయ్యి ఇక్కడ సర్వే కావాలండి, విలేజ్ వారిగా మండల వారి అడుగుతారు. సో ఇనిషియల్ గా తక్కువ శాంపుల్స్ వాళ్ళు, మేము కూడా 500 శాంపుల్స్ లోపు లేదా 1000 శాంపుల్స్ అని ఇటుగా ఓవరాల్ 170 తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఆర్డర్ ఇచ్చిన దగ్గర నుంచి లేయర్స్ ఏంటంటే, మనకు అక్కడ ఎమోషన్స్ ని కన్వర్ట్ చేసే ఒక డేటా థింగ్స్ ఒక మా ఇండివిజువల్ అల్గోరిథంతో ఒక ప్యాటర్న్ తయారు చేస్తాం. దానికి ముందు ఇనిషియల్ గా ఒక మీరు చెప్పినట్టు తక్కువ శాంపుల్స్ ఒక లేయర్ వస్తుంది. థర్డ్ లేయర్ ఏంటంటే, మనకు ప్రతి నియోజకవర్గంలో ఏదో ఒక స్లీపర్ సెల్స్ విగ్రహం చేసాం కాబట్టి ఎక్కువ మంది ఉన్నారు. ఆ స్లీపర్ సెల్స్ నుంచి వాళ్ళు విలేజ్ వారికి రిపోర్ట్ ఇస్తారండి, ఇలాగే దాన్ని కొంతమంది అమౌంట్కి ఇచ్చేవారు ఉన్నారు, కొంతమంది మనకున్న రిలేషన్ బేస్ మీద ఇచ్చేవారు ఉన్నారు. అది కిరాణా కొట్టు ఓనర్ కావచ్చు లేదా ఒక డాక్టర్ గారు, రెగ్యులర్ పీపుల్ తో ఇంటరాక్ట్ అవుతున్న వాళ్ళు ఈ విధంగా ఏమైనా. అది థర్డ్ లేయర్ అవుతుంది మాకు. 4th లేయర్ వచ్చేసి ఏదైతే ఎమ్మెల్యే గారు అడుగుతారో, మనకి శాంపుల్స్ తో కావాలి, 3000 శాంపుల్స్, 4000 శాంపుల్స్, 5000 శాంపుల్స్ అనేది అడుగుతారు. అది కంప్లీట్ గా ఒక కంపెనీకి, మాతో పాటు ట్రావెల్ చేసే ఒక కంపెనీకి, ఇప్పుడు లోకల్ గా ఉన్న వాళ్ళకి అవుట్ సోర్సింగ్ కూడా ఇస్తాం. అంటే ఈ 3 లేయర్స్ కి ఒకటి వెరిఫై చేసుకునేందుకు ఒక 4th లేయర్ ఉపయోగపడుతుంది. సో ఈ 4 లేయర్ కన్ఫర్మ్ గా ఒకే ప్యాటర్న్ లో ఉన్న విలేజ్ ఉంది అనుకోండి, 70% వైఎస్ఆర్సీపీకి 30% ఓటర్ చెప్తుందంటే, ఇంచుమించుగా మాకు సేఫర్ సెల్స్ వచ్చిన ఇన్ఫర్మేషన్ లేదా మనం అవుట్ సోర్సింగ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్, మన ఇన్షియల్ తీసుకున్న శాంపుల్ లేదా మన డేటా సెట్ ద్వారా, మనం అల్గోరిథం ద్వారా వచ్చిన నెంబర్, ఈ 4 ఒకే లేయర్ లో ఉన్నాయంటే అది కరెక్ట్ గా ప్రాపర్ గా వెళ్తుంటని అనుకుంటాం, లేదా మిస్ అవుతుందంటే దాని మళ్ళీ మళ్ళీ కరెక్ట్ చేసుకుని చేయించుకుంటాం. సో కాబట్టి యాక్యురసీ వస్తుందేమో నేను అనుకుంటాను. కిరణ్ గారు, ఈ రోజు మీరు ఇచ్చినటువంటి సర్వే అంటే నిన్న మొన్నటి వరకు కూడా ఆరా సంస్థ ఏదైతే ఒక సర్వే ఇవ్వడం జరిగిందో ఖచ్చితంగా ఈసారి అధికారంలోకి వస్తుందని చెప్పేసి వాళ్ళు ఒక నెంబర్ చెప్పడం జరిగింది. బట్ దానికి క్వైట్ ఆపోజిట్ గా మీరు ఇచ్చినటువంటి సర్వే కూడా కనిపించింది. ఇంకా కొన్ని కొన్ని కీలకమైనటువంటి సర్వే సంస్థలు, ఐపల్స్ లాంటి సంస్థలు కూడా ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగా ఇవ్వడం జరిగింది. బట్ దీంట్లో మరీ ముఖ్యంగా చూస్తే గనక అర్బనైజ్డ్ ఉంటారు, రూరల్లో కూడా చాలా వరకు ఓటర్స్ ఉంటా ఉంటారు. బట్ వెళ్ళగానే అడగంగానే ఓటు ఎవరికి వేస్తామంటే ఎవరు చెప్పరు. చాలా వరకు భయంతోనో భక్తితోనో అధికార పార్టీకి వేస్తాం అని చెప్పినా కానీ ఓటర్ మధ్యలో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టం, ఈవీఎం మిషన్ దగ్గరికి వెళ్లేంత వరకు కూడా. బట్ ఇది ఒక పెద్ద టాస్క్ ఇది. సో ఈ టాస్క్ ని ఎట్లా ఫిల్ చేశారు, అండ్ మోర్ ఓవర్ ఇది బిఫోర్ ఎలక్షన్ నుంచి ప్రీపోల్ గా జరిగిందా లేదంటే ఆఫ్టర్ దట్ మీరు అనాలిసిస్ చేసిందా, మీ ఓవరాల్ టైం డ్యూరేషన్ ఎంత పట్టింది అంతకి? ఓవరాల్ ఎలక్షన్స్ ఒక 3-4 మంత్స్ నుంచి అఫీషియల్ గా స్టార్ చేస్తాం, లేకపోతే ఇంతకుముందు పర్సనల్ గా ఎవరు వేరే వేరే కంపెనీ
బట్ ఈ మొత్తం 178 పరిస్థితి అనేది 3 మంత్స్ నుంచే మనం స్టార్ట్ చేసినట్టు ఓవరాల్. బట్ ఇన్ జనరల్ కేసులో కూడా సార్, మీరు బైక్ మెకానిక్ గా ఉంటే మీరు బయటికి వెళ్తుంటే ట్రావెల్ చేస్తుంటే వాళ్ళు ఎలా ఉన్నప్పటికీ కూడా మీ కంపల్సరీ మీరు అంటే బైక్ మెకానిక్ చేస్తున్నా చేయకపోయినా మీకు బైక్ వెళ్తుంటే ఆ సౌండ్ వినపడుతుంటుంది, చూడండి ఇది బాగుంది బాగాలేదని. అట్లాగే మేము సర్వే కంపెనీ రన్ చేస్తూ మేము ఏ ఇష్యూస్ మీద ఏ అది పోలవరం విన్నా, రంపతోట విన్నా, అరకెళ్ళినా, పాడేరు విన్నా, లేకపోతే రాయలసీమ ఏరియా మాకు అక్కడ సమీకరణలు ఎలా మారుతుంటాయి, అదే ఇదే ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం అంతా వస్తూ ఉంటుంది. ఎన్ని శాంపుల్స్ తీసుకుంటారు, ఎలా అడుగుతారు అనేది నాకు చెప్పినట్టు శాంపుల్స్ చెప్పాను. ఎలా అడుగుతారు ఏంటి అనేది ప్యాటర్న్ వచ్చేసి ఇప్పుడు అడిగేది సార్ మామూలుగా ఇండివిజువల్ గా. మీరు ప్రతి సర్వే కంపెనీని బాగా చూసేస్తున్నారు కాబట్టి మీరు అదే ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. మీరు ఎలా అడుగుతారు అనేది అసలు ఎవరిని ఇండివిజువల్ గా మేము ఎవరిని మీరు ఎవరు కొట్టేస్తారు ఆ ప్యాటర్న్ లో ఉండేది తక్కువ ఎంతో సార్, కొంచెం గ్రూప్ గా ఉండేదానికి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకునేదానికి ఇప్పుడు ట్రై చేస్తాం కానీ రెగ్యులర్ అందరూ వెళ్ళే ప్యాటర్న్ లో క్వశ్చనర్ లాగా పెట్టి ఇది ఆన్సర్ చెప్పండి ఇది ఆన్సర్ చెప్పండి అంటే మేము వీ బిలీవ్ దట్ ఒక పర్సన్ ఒక సర్వేర్ వచ్చి ఒక పర్సన్ అడుగుతున్నా అంటే చాలా డిఫికల్ గా టైట్ గా ఉండగా జరుగుతారు అతను ఓపెన్ అప్ అవ్వడండి. సో మేము ఓన్ స్ట్రాటజిక్ గా యూజ్ చేసుకుని ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నా కానీ వ్యక్తులుగా ఇండివిజువల్ గా వెళ్ళి అడిగేది చాలా తక్కువ ఉంటుంది కంపారిటివ్లీ సర్వేస్ తో పోలిస్తే సర్వే కంపెనీస్ తో పోలిస్తే. కిరణ్ గారు, సర్వే చేస్తున్నటువంటి క్రమంలో అంటే రిజల్ట్ మీరు ఇచ్చిన దానికి రిజల్ట్ కి చాలా మ్యాచ్ అవుతుంది కనిపిస్తోంది. సో ప్రజా తీర్పు ఏంటి, ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. గ్రౌండ్ లో ఉన్నప్పుడు బయటికి తీసినటువంటి అంశాలు కానీ మీరు విన్నటువంటి పాయింట్స్ కానీ మేజర్ గా ఏమున్నాయి? మేజర్ కాదు సార్, మేజర్ గా ఇప్పుడు కూటమి గెలవడానికి ఉన్నటువంటిది ఫస్ట్ మేజర్ అడ్వాంటేజ్ కూటమి. దట్ డజన్ మీన్ దట్ దాని గొప్పదానం వల్ల గెలవలేరు. ఆబ్వియస్ గా వైఎస్ఆర్సీపీ నుంచి కూటమి వైపు మళ్ళేటువంటి రకరకాల ఇష్యూస్ మీద ఓట్ బ్యాంకింగ్ అక్కడ ఉన్నటువంటి ఆటవా రైతులు ఒక నియోజకవర్గంలో ఉంటే ఇంకో దగ్గర రాజధాని ఇష్యూ అనేది ఒకటి ఉండొచ్చు, లేదా యావరేజ్ గా రోడ్లు లిక్కరు లేకపోతే ఉద్యోగస్తులు యాంటీ లేకపోతే ఉద్యోగస్తులు ప్రయత్నించేవారు అనేది ఇది జనరలైజ్డ్ గా ఉంటుంది, లేదా ఇసుక గురించి ఉన్నటువంటి వాళ్ళు భవన కార్మికులు ఉన్న సెక్షన్ లో ఉన్నది వాళ్ళ వరకే ఒక సెక్షన్ ఉంటుంది. సో ఆ లేయర్ వరకే మనం డివైడ్ చేసుకుని ఒక్క లేయర్ యాడ్ చేసుకుంటే 1% అనేది ఈ విలేజ్ లో ఉన్నారా లేదా ఇక్కడ ఉన్నారా అనేది వెరిఫై చేసుకుంటూ ఒక అలగోరిథం ప్రిపేర్ చేసుకుని దాన్ని ఓట్ బ్యాంక్ షిఫ్ట్ చేస్తా ఉన్నారు సార్. అందుకని ఓవరాల్ గా మనకు 15% డిఫరెన్స్ వచ్చింది. అంటే ఇది ఓవరాల్ రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పలేదు సార్, మేము ఒక్క న్యూజ్ కానీ ఒక పాకెట్ లాగే చూస్తాం, ఆ పాకెట్ ఆ పాకెట్ లాగే వెరిఫై చేస్తూ ఉంటాం. మీకు అది జిల్లా కనపడుతుంది లేదా మొత్తం ఉత్తరాంధ్ర అని లేదా ఉభయ గోదావరి జిల్లా మాకు ఇండివిజువల్ చూసినప్పుడు ఒక నియోజకవర్గం ఒక నియోజకవర్గం సార్. ఓకే రైట్, కిరణ్ గారు వెల్కమ్ బ్యాక్ టు మీ దగ్గర నేను వస్తాను. యా కిరణ్ గారు ఒక నిమిషం సార్, 1 సెకండ్. గవర్నర్ కు రాజీనామా లేఖను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పంపించారు. సో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తూ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ కు లేఖ పంపించారు, బిగ్ బ్రేకింగ్ అంటోంది. ఇంతాకనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చివరి ప్రెస్ మీట్ కూడా పెట్టి మాట్లాడడం జరిగింది. ఇలా ఎలా జరిగిందో అర్థం కావడం లేదు అంటూ ఆయన మాటల్లో ఒక రకమైనటువంటి భావోద్వేగాన్ని మనం చూడొచ్చు. ఇంకా షాక్లోంచి కోలుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆయన మాటలు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటలు ఇందాక ప్రెస్ మీట్లో మనం చూడడం జరిగింది. అవ్వాతాతలకు ఏమైంది, వాళ్ళ ప్రేమ ఎక్కడ పోయింది అంటూ కూడా కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. బట్ ప్రజా తీర్పు అనుకున్న దానికంటే ఇంకా చాలా దారుణంగా మాత్రం వచ్చింది ఈసారి. కనీస ప్రతిపక్ష హోదా కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డిని సింగిల్ డిజిట్ కు పరిమితం చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. 164తో తెలుగుదేశం పార్టీ కూటముంటే కేవలం 9 స్థానాల్లో మాత్రమే ఇప్పటికీ వైసీపీ, ఎస్ మనం చూడొచ్చు వైసీపీ 10 స్థానాల్లో కనిపిస్తోంది, 136 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఉంది, 21కి 21 స్థానాల్లో జనసేన పార్టీ అప్రతిహత జెండా ఎగరేసింది. రైట్, నాగార్జున గారు. కిరణ్ గారు గుడ్ ఈవినింగ్ సార్, వినపడుతుందా? కిరణ్ గారు వినపడుతుందా? కిరణ్ గారు ఆడియో ఏదో ప్రాబ్లం అన్నట్టుంది. యా సిగ్నల్ ఇష్యూ ఉంది, కిరణ్ గారు లేరు. ఇట్స్ ఓకే. ఎస్ చెప్పండి, మీరు అనుకున్న పాయింట్ ఏం లేదండి. నేను అనేది ఏంటంటే, ఇలాగే ఒక ఛానల్ దగ్గర కలిశాను ఆయన, కేకే గారు. అతి సామాన్యమైనటువంటి వ్యక్తిలాగా ఎంతో ఒబీడియంట్గా ఆయన కూర్చోన్నారు. అంతకు ముందు రోజే నేను ఆయన్ని ఒక ఛానల్లో ఇది చెప్పడం విన్నాను. అంటే ఇంత నంబర్ చెప్పలేదు కానీ ఖచ్చితంగా తెలుగుదేశం గెలవబోతుంది అన్నప్పుడు నేను ఆయన అడిగాను. అడిగితే ఏంటి మీ కాన్ఫిడెన్స్ అంటే ఇప్పుడు మనకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టే చేశారు. చేసిన తర్వాత అప్పుడు ఎక్స్ప్రెస్ చేశారు సార్, ఈసారి ఎవరు చేయని సాహసం సింగిల్ నంబర్ చెప్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు ఐ వాజ్ షాక్డ్. ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. ఏమంటున్నారు, ఏ నంబర్ చెప్పారు మీకు?
ఆ రోజు ఏ నెంబర్ అనేది నేను ఆ రోజున రివీల్ చేస్తాను, ఎప్పుడు పోస్ట్ పోల్ దీంట్లో ఎగ్జిట్ పోల్స్లో, కానీ అక్యురేట్గా ఒక నెంబర్ చెప్తాను సార్, అదే నెంబర్ వస్తుందంటే ఇన్నాళ్ళుగా బోల్డ్ మందిని చూశాను కానీ ఎవరు ఆ మాట అనలేదు. మీరు ఎట్లా రిస్క్ చేస్తున్నారు మీ కెరీర్ అంటే, సార్ నాకు నా మీద కాన్ఫిడెన్స్ ఉందంటే ఆల్ ది బెస్ట్ అని చెప్పాను. ఆ తర్వాత ఆయన చెప్పటం అది అక్షర సత్యం అవ్వటం, ఇంతమంది సెఫాలజిస్టులు ఇరగ తీసుకున్న వాళ్ళందరూ వాళ్ళేమో గాలికి కలిసిపోవటం చూస్తే నిజంగా ఇలాంటి వాళ్ళ సేవలు ఖచ్చితంగా మనకి రాష్ట్రానికి దేశానికి కూడా అవసరం. నిష్పక్షపాతంగా ఆ రోజున 151 పైన వస్తే 150 పైన అంటే ఎవరూ నమ్మలేదు. ఇవాళ ఎగ్జాక్ట్గా 160 ప్లస్ అని చెప్పేస్తని ఆయనకి 14 ఇంకా తక్కువ వచ్చినాయి, 10 వచ్చినాయి. కేకే గారు జాయిన్ అయ్యారు, నాగార్జున గారు మీరు మాట్లాడవచ్చు. కేకే గారు మీతో నాగార్జున గారు రాజకీయ విశ్లేషకులు మాట్లాడతారు. కేకే గారు కంగ్రాచులేషన్స్ అండి. లేదు ఆ రోజు మనం కలిసినప్పుడు మీరు మాట్లాడితే నిజంగా నమ్మలేదు కేకే గారు, నేను ఇంత సాహసం చేస్తున్నాడు ఏంటి నా కెరీర్ రిస్క్ చేస్తున్నారు అనుకున్నాను, కానీ మీ కాన్ఫిడెన్స్కి నిజంగా జోహార్లు. మీలాంటి వాళ్ళ సేవలు రాష్ట్రానికి దేశానికి చాలా అవసరం అండి. కీప్ ఇట్ అప్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. రైట్, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ కేకే గారు. బిఫోర్ దట్ యా, ముందు ఏఎస్ రావు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ముందుగా కంగ్రాచ్యులేషన్స్. ఇంతకాలం ప్రతిపక్ష హోదాలో ఉన్నారు, ఇప్పుడు అధికార పార్టీలుగా మారిపోయారు, అధికారంలోకి వచ్చారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉంది. మీకు, ప్యానెల్ ఉన్న అందరికీ కూడా, ఐన్యూస్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి రాక్షస కాండకు తెరదిగింది ఈరోజు. రాక్షస పరిపాలన అంతమించి ఎట్ లాస్ట్ విజయం సాధించాం. నేను ఎన్ని డిబేట్లలో గతంలో కూడా చెప్పేవాడిని, పులివెందులు సైతం ఓడగొడతామని చెప్పేసి. ఈరోజు ఏం జరిగింది, కడప జిల్లాలో కూడా మేము స్వీప్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజలు ఒక అరాచకాన్ని ఒక లిమిట్ వరకు యాక్సెప్ట్ చేస్తారండి. అది ఏం జరిగిందంటే ఓవర్ కాన్ఫిడెన్సు, ఒంటెత్తు పోకడ, ఈ వైసీపీలో ఉన్నటువంటి మంత్రులు వాళ్ళు మాట్లాడే భాష, వాళ్ళ లాంగ్వేజు ఈ సభ్య సమాజం యాక్సెప్ట్ చేసే విధంగా లేదు. వాళ్ళు ఏమనుకున్నారు, ప్రజలలో రాజకీయ చైతన్యం ఈరోజు చాలా వచ్చింది. వీళ్ళు మేము కేవలం సంక్షేమ పథకాలు ఇచ్చేసాం, తర్వాత ఇంకా ఏం అవసరం లేదు, మొత్తం మమ్మల్ని దేవులుగా భావిస్తారని చెప్పేసి వాళ్ళు ఒక అపోహలో ఉన్నారు, ఒక డెలిమలో ఉన్నారు. ప్రజల్లో ఈరోజు చైతన్యం వచ్చింది, రాజకీయ చైతన్యం ప్రజల్లో చాలా వచ్చింది కనిపిస్తుంది. ఒకవైపు రాజకీయ నాయకుల కంటే కూడా ఎక్కువ వచ్చింది. దానికి పరిణామమే ఇంతమంది సెఫాలజిస్టుల యొక్క అంచనాలు తారుమారయ్యాయి. ప్రజలు కనుక్కున్నారు, ప్రజలు ఓటేసి కూడా ఎవరు ఓటేసిన వచ్చి బయట వచ్చి చెప్పలేదు. సెఫాలజిస్టులు ఎన్ని శాంపుల్స్ తీసుకున్నా కానీ సెఫాలజిస్ట్లే కాదు, చాలా మంది అస్ట్రాలజిస్టులు స్వామి ఆడ నెత్తికొట్టుకుంటున్నాయి రాజకీయ. నాగార్జున గారు, జనరల్ గా ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి తప్ప గ్రౌండ్ రియాలిటీ ఎక్కడ బయటకు రాలేదు. అసలు జనాలు ఎవరు ఓటేశారు, ఏ కమ్యూనిటీ ఎవరికి ఓట్లు, ఎవరు కూడా గెస్ చేయలేనటువంటి పరిస్థితి. వాళ్ళ రాక్షసత్వం వల్ల ఏం జరుగుతుందని చెప్పేసి ఓటేసి గమనం కూర్చున్నారు. ఎందుకంటే వాళ్ళ వ్యతిరేకత, ప్రజలు వ్యతిరేకత అనేది ఓటు రూపంలో చూపించారు. నువ్వు డబ్బులు తాయిదాలు ఇచ్చినంత మాత్రాన నీకు జయగొట్టాల్సిన అవసరం లేదు, అలా జరగదని చెప్పేసి మొత్తం రాజకీయ రంగాన్ని కూడా ఈరోజు తెలియజేశారు ప్రజలు. మీరు ఎన్ని ఫ్రీబీస్ ఇచ్చినా, ఎన్ని పథకాలు ఇచ్చినా ప్రజలు కోరుకునేది అభివృద్ధి. అక్కడ అభివృద్ధి కుంటుపడింది, అభివృద్ధి నామమాత్రం కూడా లేదు. అక్కడ ఉన్నటువంటి విద్యావంతులకు ఉపాధి లేదు. అభివృద్ధి, ఉపాధి, సంక్షేమం ఉన్నప్పుడే జరుగుతుంది. మీరు కేవలం పథకాలు ఇచ్చినంత మాత్రాన ప్రజలు మిమ్మల్ని విస్మరించారని చెప్పేసి ఈ నగ్న సత్యం. ఇది దేశవ్యాప్తంగా కూడా ఇది వర్తిస్తుంది. రైట్, వెల్కమ్ బ్యాక్ టు యూ. వచ్చిన బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. మనకి ఈ ఆరోగ్యకరమైన రుచికరమైన ఆహారం షణ్ముక అగ్రిటెక్ వలనే లభిస్తుంది. షణ్ముక అగ్రిటెక్ చేస్తుంది అద్భుతం, ప్రతి పంట అవుతుంది మహాద్భుతం. రైట్, మొత్తానికి ఏపీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, ఆంధ్రప్రదేశ్లో కని విని ఎరగనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు, చరిత్రను తిరగరాసేటువంటి ఫలితాలు కనిపించాయి. గతంలో 5 ఏళ్ల క్రితం 151 సీట్లు వస్తే ఆశ్చర్యపోయినటువంటి 2 తెలుగు రాష్ట్రాలు
ఇప్పుడు కూటమికి అసలు అంత సీన్ లేదు అని మాట్లాడినటువంటి వాళ్ళు కూడా అఫ్కోర్స్ నోటు మీద వేలేసుకున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పటికే మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఓటమి పాలయ్యారు. వైనాట్ 175 దగ్గర నుంచి ఆఖరికి 10 సీట్లకు మాత్రమే పరిమితమైంది. చరిత్రలో నిలిచిపోయేటువంటి తీర్పును ప్రజలిచ్చారు. ప్రజలు తలుచుకుంటే ఏమైనా చేస్తారు అన్నటువంటి అంశానికి, ఆ నిర్ణయానికి ఇదొక తీర్పు అనే చెప్పాలి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చినా, వీళ్ళు అభివృద్ధికి పునాది అని ముందుకు అడుగులు వేసినా కానీ ఖచ్చితంగా అది నెరవేర్చాల్సినటువంటి బాధ్యత కూడా కూటమి పైన ఉంది. ఎందుకంటే రేపు మళ్ళీ ప్రజలు తిరగబడితే ఆ రిజల్ట్ ఇట్లా బ్యాలెట్ బాక్సుల్లో కనిపిస్తుంది, ఈవీఎం రూపంలో, ఓట్ల రూపంలో కనిపిస్తుంది. రేగడ్ లక్ష్మణ్ రావు గారు, ఎస్, ముందుగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది, ఇప్పటికే మీ ముఖ్యమంత్రి రాజీనామా లేఖను కూడా గవర్నర్కి పంపిస్తున్నారు, ఈ ఓటమి నుంచి నేర్చుకోవాల్సినటువంటి గుణపాఠాలు ఏంటి? శ్రీకాంత్ గారు, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి నాగార్జున గారికి, ఏసరావు గారికి, అలాగే ఐనెస్ వీక్షలకి, యజమానానికి హృదయపూర్వక నమస్కారాలు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా కంగ్రాచులేషన్ చెప్పాలి. మంచి తీర్పు ఇచ్చారు, మంచి మెజార్టీ కూడా ఇచ్చారు, ఎన్నడూ లేని విధంగా. పరిపాలన ఎలా ఉంటుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన రాష్ట్ర ప్రజలు చూశారు. చూసిన తర్వాత ఇటువంటి పెను సంచలనం ఒక తీర్పు ఇవ్వడం అంటే మేము కూడా నమ్మలేదు. ఎందుకంటే మ్యాక్సిమం పోటోపోటీగా తక్కువలో తక్కువ 120, 110, 130 స్థానాలతోనే మేము అధికారంలోకి వస్తామని అందరం భావించాం. అంటే వైసీపీ క్లౌడ్ 9లో ఉంది, మొత్తం ఒక మబ్బుల్లో తేలిపోయింది, ఊహల పల్లకిలో ఊగిపోయింది. శ్రీకాంత్ గారు, ప్రతిపక్షాన్ని అంచనా వేయడం, ప్రజల పల్స్ను పట్టుకోవడంలో విఫలమయ్యారు. అసలు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య కనెక్షన్ కట్ అయిపోయింది, దీన్ని ఒప్పుకుంటారా? కట్ అయిపోయింది కాబట్టే ఆఖరికి పరదాలు అడ్డు పెట్టుకుని ప్రజల్లోకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి తీసుకొచ్చుకున్నారా? లేదు, నేను అలాగన్నాను కానీ ఖచ్చితంగా నిరంతరం ప్రజల్లో గవర్నమెంట్ ఉంది. కానీ ఏదైతే మరి ప్రతిపక్షం తీసుకొచ్చినటువంటి అలిగేషన్స్ అవనివ్వండి, ఆరోపణలు అవనివ్వండి, ఏవైనా అవనివ్వండి, మరి లాస్ట్ మినిట్లో వాళ్ళు చేసిన ఒక వజ్రాయుధం లాంటి ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ఒకటి వాళ్ళకి చాలా ఉపయోగపడింది. అలాగే సూపర్ సిక్స్ ఐదేళ్ల నుంచి ఉన్నటువంటి పాజిటివిటీ మొత్తం ల్యాండ్ టైటిల్ యాక్ట్ తోటి పోయిందంటారా? అంటే నేను వన్ ఆఫ్ ది రీజన్ అని చెప్తున్నా, మొత్తం వజ్రాయుధం అన్నారు కదా, వజ్రాయుధమే అది వన్ ఆఫ్ ది రీజన్ అంటే, అన్నిట్లో అదొక ఆయుధం. ఇప్పుడు నేను అన్నది ఏంటంటే, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగోలేదు అని ఎవరిని అంటే, ఈ రోజున ఫలితాలు వచ్చాయి కాబట్టి బాగోలేదు కాబట్టి మీకు సింగిల్ డిజిట్కి పరిమితం చేశారని మీరు అనొచ్చు వచ్చిన రిజల్ట్ బట్టి. కానీ మీరు రేపటి నుంచి ప్రజల్లోకి వెళ్ళి మౌతి పెట్టండి, ఖచ్చితంగా ఒకసారి ఎంక్వైరీ చేయండి, నిజంగా ఎంత వరస్ట్గా అంటే 8-9 స్థానాలకి పరిమితం చేసే అంత వరస్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారా ఈ 5 సంవత్సరాల రాష్ట్రంలో? సో ఇప్పుడు మీరు ఏమంటున్నారు, ప్రజా తీర్పును తప్పుపడుతున్నారా? ప్రజా తీర్పుని తప్పట్టట్లేదు సార్, నేను ప్రజా తీర్పుకి శిరసా వాయిస్తున్నాం. అంటే ప్రజలు ఏ విధంగా కన్వే చేయలేకపోయామా, లేకపోతే వాళ్ళు ఏమైనా అవేర్నెస్ అయ్యి ఖచ్చితంగా చూద్దాం, ఇంకో అవకాశం, ఇదే శుభ అవకాశం అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. కాన్సన్ట్రేషన్ అభివృద్ధి మీద కాకుండా కేవలం ప్రతిపక్షాలను వేధించాలన్నటువంటి కాన్సెప్ట్ తోటే రాజకీయాలు చేసింది వైసీపీ అన్నది ప్రధానంగా కనిపించినటువంటి అంశం. సార్ ఇవన్నీ మాట్లాడుకుంటే ఇప్పుడు ఎలాగో ఎలక్షన్ అయిపోయి రిజల్ట్లు కూడా వచ్చాయి శ్రీకాంత్ గారు, డెవలప్మెంట్ అనే పేరు గురించి ఏవైతే ఉన్నాయో, ఏ కారణాలతో మేము ఓడిపోయామో అన్ని రీకాల్ చేసుకుంటాం. డెవలప్మెంట్ చేయలేక ఓడిపోయారు అని అంటే, మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కొత్త కాదు, తెలుగు ప్రజలకు కొత్త కాదు. చూశారు ఆయన చేసిన డెవలప్మెంట్ ఏంటి, ఆయన ఇచ్చిన ఉద్యోగాలు ఏంటి, ఆయన కట్టిన కట్టడాలు ఏంటి, ఆయన తీసుకొచ్చిన ప్రాజెక్టులు ఏంటి, అందరూ తెలుసు. కానీ ఇప్పుడు ఒక డిప్లొమేటిక్ అంటే అర్థం కావట్లా, మాకు అర్థం కావట్లేదు అసలు. మేమేది భావించామో కొంత సెక్షన్ ఇప్పుడు
150 మనం చెప్పాం స్త్రీలు ఓట్లు మా వైపు పడతాయని, కానీ ఎస్సీ ఎస్టీ బీసీ అయినట్లు ఓట్లు ఏమైనాయి, రైతులకు ఇచ్చిన రుణమాఫీ ఏమైంది, అమ్మఒడి ఏమైంది, అలాగే నాడు నేడు పథకం ద్వారా స్కూళ్ళు బాగు చేసాం, ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం, స్కూల్ మంచి డెకరేషన్గా చేసి ఈ రోజున ఒక కార్పొరేట్ స్థాయిలో నిలబెట్టాం స్కూల్స్ని. పిల్లలు కూడా ఆ స్థాయిలోనే స్కూల్కి వెళ్తూ ఉన్నారు. ఏ చంద్రబాబు తోడు వాలంటీర్ వ్యవస్థ కూడా మీరు కొత్తగా తీసుకొచ్చి దాని ప్రజల్లోకి వెళ్ళారు. 50-50 కుటుంబాలకు గడపలకు ఒక వాలంటీర్ని పెట్టి అలాగే ఇంటికి రేషన్ తీసుకెళ్ళాము, ఇంటికి పెన్షన్ తీసుకెళ్ళాము. అదే ఇంటికి ఈ రోజున డెత్ కానీ బెర్త్ కానీ ప్రతి సర్టిఫికెట్ కూడా ఈవెన్ హాఫ్ అన్ అవర్లు ఇచ్చే కార్యక్రమం ఇదివరకు ఎప్పుడూ లేదు. మినిమం మనకి వారం 10 రోజులు పట్టేది. నేను చదువుకున్నప్పుడు క్యాస్ సర్టిఫికెట్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా నాకు 15 రోజులు పట్టేది చంద్రబాబు నాయుడు హయాంలో. ఈరోజు ఆ పరిస్థితులు లేవే. కానీ ప్రజా తీర్పుని ఎవరు తప్పు పట్టడానికి లేదండి. ఎందుకు వచ్చి ఏంటనేది అంటే ఏం అసలు మార్పు కోరుకున్నారు అసలు లేదంటే నాకు తెలిసినంత వరకు స్వాతి ఇందాక ఒక మాట అన్నారు మీరు అన్నట్టు 5 సంవత్సరాలకు కోరుకోవడం తప్పేం లేదు. కానీ 5 సంవత్సరాలకే విరక్తితో మార్పు కోరుకోవడం తప్పు. ఎంత విరక్తి అంటే కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేనటువంటి విరక్తిలోకి మీ పాలన తీసుకెళ్లారు. నేను అదే చెప్తున్నాను సార్, నేను అన్నది ఏంటంటే ప్రజలేమైనా తమిళనాడు తరహా కేరళ కర్ణాటక తరహా 5 సంవత్సరాలకు ఒకళ్ళని మారుద్దామని ఆ యొక్క అటెన్షన్ లో తమిళనాడుని ఇక్కడ పోల్చడానికి లేదేమో. ఎందుకంటే కొత్త రాష్ట్రం 10 సంవత్సరాలు అయింది. ఈ 10 సంవత్సరాల్లో మారింది 2 ప్రభుత్వాలు. తప్పలేదు తప్పలేదు సార్. 2 సార్లు ప్రభుత్వం మారితేనే తమిళనాడు తరహా రాజకీయాలు మీరు ఏపీలో పెట్టడం ఎంతవరకు సంబంధిస్తాం? ఓటర్ మీరు ఒప్పుకోలేక ఈ రోజు ప్రజలు ఒకసారి వాళ్ళు ఒకసారి వీళ్ళు అనుకుంటారా? తప్పలేదు. మీరు ప్రత్యేక హోదా అన్న నినాదంతో అధికారంలోకి వచ్చారు. సరే, ప్రత్యేక హోదా అనేది అదొక ఇక అది చివరి ముగిసిన అధ్యాయమే. అది వాస్తవానికి భారతీయ జనతా పార్టీ నాయకులు ఒప్పుకున్నారు. ఈవెన్ నాగార్జున గారు, హోప్ యు యాక్సెప్ట్ మీ, భారతీయ జనతా పార్టీతో పాటు ప్రజలు కూడా దానికి క్లారిటీ వచ్చేసారు. ప్రత్యేక హోదా అనేది లేదు, ఇక స్పెషల్ ప్యాకేజ్ తోటి అడ్జస్ట్ అయిదాం అన్న దానికి ప్రజలు వచ్చేసారు. ప్రత్యేక హోదా విషయం వస్తే కేంద్ర ప్రభుత్వం క్లియర్ గా చెప్పింది, ఎందుకంటే మీకంటే కూడా ఆర్థికంగా భూగోళికంగా చిన్న రాష్ట్రాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏ రాష్ట్రానికి కూడా దేశవ్యాప్తంగా ప్రత్యేక హోదా లేదు. మీకు ఒకవేళ ఇస్తే వేరే రాష్ట్రాల నుంచి అది డిమాండ్ ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి ఇది జరగదు. ప్రత్యేక హోదా బదులు మీకు అంతకంటే కూడా బెటర్ బెనిఫిట్ వచ్చే విధంగా మీ ప్యాకేజీలు ఇస్తామని చెప్పారు. దానికి అక్సెప్ట్ చేశారు, నడుస్తుంది. వీళ్ళు మళ్ళీ దాని తెరలోకి తెరపైకి తీసుకొచ్చి ప్రజలకు మేము ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి ప్రత్యేక హోదా గురించి కేంద్రం మెడలు వస్తామని చెప్పారు. 25 సీట్లు మాకు ఇస్తామని చెప్పారు. 22 వాళ్ళ నమ్మి 22-23 వాళ్ళకి ఇచ్చారు. ఏం చేశారు? మొత్తం 5 సంవత్సరాల పదవీ కాలంలో పార్లమెంట్లో ఒక ప్లకార్డు కూడా ప్రదర్శించలేకపోయారు. వాళ్ళ వైఫల్యం చెందారు, వాళ్ళ వైఫల్యం ప్రజలు గమనించారు. మళ్ళీ ఇంకోటి, వాళ్ళ మేనిఫెస్టో భగవద్గీత ఖురాన్ బైబుల్ లాగా వాళ్ళు పోల్చి చూపించారు. వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పారు కదా, నేను దశలవారీగా మద్యపాన నిషేధం చేయకపోతే మీకు ఓట్లు అడగనని చెప్పారు. దశలవారీగా మద్యపాన నిషేధం దేవుడు ఎరగగానే నాసిరక మద్యం తాగి ప్రజల ప్రాణాలు తీశారు. ఈ వాలంటీర్ల వ్యవస్థ పెట్టేసి వాళ్ళని రాజీనామా చేయించేసి ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ ఖజానా ఖాళీ చేసి వాళ్ళకు మోకరిల్లే యొక్క కాంట్రాక్టర్లు డబ్బులు ఇచ్చి 33 మంది లబ్ధిదారులు వృద్ధులు వికలాంగులు చనిపోయేదానికి పరోక్షంగా చావు కారణమయ్యారు. ఇవన్నీ అరాచకాలు ప్రజలు చూస్తున్నారు కదా, చూడట్లేదా? వాళ్ళు మాట్లాడేటువంటి భాష ఒక ప్రతిపక్ష నాయకుడికి ఏ విధంగా గౌరవం ఇవ్వాలా? వాడు వీడు వరేతురే వాళ్ళ చెల్లిని అమ్మని కుటుంబ సభ్యులు కూడా ఇష్టమన్నట్టు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి అంటే ప్రతిపక్షం ఉన్నప్పుడే మమ్మల్ని కొట్టారు, మాకు టైం వస్తుంది మేము కొడతాం అన్నారు. సో అన్నట్టుగానే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించారు, జైల్లో పెట్టారు, బయటకు రావడం జరిగింది, రాజకీయాలన్నీ మారిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఇట్లాంటి రివెంజ్ పాలిటిక్సే ఏపీలో చూసే పరిస్థితులు ఏమైనా ఏర్పడతాయా? ఇక్కడ ఏంటండి సార్, శ్రీకాంత్ గారు, రివెంజ్ పాలిటిక్స్ అన్నది ఎందుకంటే ప్రజల పక్షాన మేము ప్రజాప్రభుత్వం ఒక ఏర్పాటు చేసినాం. ప్రజల పక్షాన తప్పు ఎవరు చేస్తే ఖచ్చితంగా వాళ్ళు కటకడాలని పోవాల్సిందే. వాళ్ళు చేసిన అరాచకానికి వాళ్ళంతకంతా అనుభవించాల్సి. డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి జైలు పోతారని చెప్తున్నారు మీరు? ఖచ్చితంగా రెడ్ బుక్ ఓపెన్ చేస్తాం. ఇప్పుడు రెడ్ బుక్ ఓపెన్ చేసి ప్రజల యొక్క ప్రాణాలు తీసిన, ప్రజలను ఇబ్బంది కలిగించి, ప్రజల సంపదన కొల్లగొట్టి, ప్రజాస్వామ్యాన్ని కూని చేయడానికి ఎవరెవరైతే పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా న్యాయపరంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. న్యాయపరంగా వాళ్లకు చట్టరీత్యా వాళ్ళకు శిక్ష పడే విధంగా చేస్తాం. మేము రివెంజ్ తీసుకుంటామంటే మేము కత్తులు తీసుకొని పొద్దుగల పొద్దున్న లేచి వాళ్ళ ఇంటి మీద పోయి పొడిచే పంచేది కాదు.
అలాంటి అప్రజాస్వామ్యం డెమోక్రటిక్ అన్డెమోక్రటిక్ సిస్టమ్ గా మేము చేయము. మేము వేదితో చూసే వాళ్లకు కక్ష సాధింపు అనుకోవచ్చు, వాళ్ళు కక్ష సాధిస్తే అనుకోవచ్చు, కానీ అర్థమైపోయింది అకల్ మందుకు ఇషారా కాఫీ. ఐ ఆస్క్ నారసరావు బిఫోర్ దట్ లక్ష్మణరావు గారు, శ్రీకాంత్ గారు అదే చెప్పారు, మీరు వన్ సైడ్ గా ఏదైతే కక్షపూరితమైన రాజకీయాలు చేశారో, ఎక్కడైతే అణచివేతకి గురి చేశారో, అందుకే మీకు ఈ రిజల్ట్ వచ్చాయని. సో మీరు కూడా అదే చేశారు అనుకోండి, అంతకన్నా రేపు పొద్దున్నేమో ఒక్కనే సరే గారు, ఇప్పటికి మాకు వచ్చినటువంటి సింగిల్ డిజిటే, రేపు పొద్దున సింగిల్ డిజిట్ కూడా రాదు 2029లో. మీకు మంచి అవకాశం ఇచ్చారు, మీ చేయవలసిన పని ఏంటి, ఏవైతే మీ సూపర్ చేసింది చెప్తున్నారా? ఒక్క నిమిషం సార్, శ్రీకాంత్ గారు అన్నది ఏంటంటే, ఎస్ ఈ రోజున ఓడిపోయినంత మాత్రాన ఎదుటి కొడితే పడేంత స్థాయిలో ఎవరు ఉండరు. దానికి దీటికి కూడా కనిపిస్తలేదు కదా, కనీసం ప్రతిపక్ష హోదాలో ఉంటే అసెంబ్లీలో కొట్లాడడానికి ఒక 100 గొంతులు, కనీసం 50 గొంతులు అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు సార్, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి జీరో నుంచి మొదలు పెట్టాడు రాజకీయాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్వశ్చన్ మీరు వాళ్ళు అడగాలి కదా. ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు నేను సీఎం అయితేనే జయలలిత సీన్ ఏదైతే రిపీట్ అయిందో ఈసారి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు సీన్ కూడా అట్లానే. మీరు ఎందుకంటారు, జగన్మోహన్ రెడ్డి గారు అదే అన్నారు కదా, నీ సీఎం అయిన తర్వాతనే అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పిన తర్వాత కదా ఆయన బయటకు వెళ్ళిపోయారు కదా. ఆయన కదా ముందు అసలు నీ సీఎం అయిన తర్వాత అడుగు పెడతానని వెళ్ళింది ముందు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు కూడా అలాగే చేస్తారా? సేమ్ అలాగే ఇప్పుడు చేశారు కదా, సేమ్ అదే యాస్టీ అదే ఫాలో అవుతున్నారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే అన్నారు, అంటే ప్రజలు మీకు ప్రతిపక్షం కూడా ఉండదు అసెంబ్లీలో. సార్ ప్రతిపక్షం అసెంబ్లీలో మీరు అన్నారు కదా ప్రతిపక్ష హోదా మాకు లేదని. సో లేనప్పుడు ఉన్నప్పుడు లేనప్పుడు అంటే నాగార్జున గారు, నాగార్జున గారు ఒకటి రివెంజ్ పాలిటిక్స్, దానికి సంబంధించి ఇండైరెక్ట్ గా సంకేతం ఇస్తున్నారు. ఆయన అట్లా చేయకండి అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. ఇక్కడ రెడ్ బుక్ అనేది ఒకటి చాలా కీలకంగా, ఎందుకంటే లోకేష్ ఎక్కడ పోయినా రెడ్ బుక్ లో రికార్డ్ చేస్తున్నాం, రెడ్ బుక్ లో నోట్ చేస్తున్నాం అని. రేపు పొద్దున ప్రభుత్వం ఏర్పాటు కాగానే రెడ్ బుక్ ఒక్కొక్క పేజీ తిప్పుకుంటూ వెళ్తారా? అంటే మనం రెడ్ బుక్ మెయింటైన్ చేసిన మాట వాస్తవం. దాంతోపాటు పదే పదే చెప్పింది ఏంటంటే, చట్టాన్ని ఎవరైతే ఉల్లంఘించారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళని శంకరగిరి మాండలాలు పట్టిస్తామని క్లియర్గా చెప్పడం. అంటే రెడ్ బుక్లో ఉన్నంత మాత్రాన్ని బాధేసి వాళ్ళని కాళ్ళు చేతులు తీసేస్తామని కాదు, చట్టం కూడా ఒప్పుకోదు, రాజ్యాంగం ఒప్పుకోద్దు అని అదే చెప్తున్నాను. అయితే ఇప్పుడు ఇందాక మన మిత్రుడు లక్ష్మణ్ గారు ఇందాక అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు కూడా అసలు ఇంతగా ఓడిపోవడానికి మాకేమి కనపడట్లేదని బాధపడుతున్నారు. ఇక్కడ రెండు విషయాలు నేను క్లియర్గా చెప్తాను, రెండు భాగాలుగా. ఫస్ట్ భాగం ఏంటంటే, 2000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు మీకు పెన్షన్ ఇస్తూ పథకాలు ఇస్తూ ఇళ్ళు కూడా కట్టిస్తున్న టైంలో నవరత్నాలన్నీ అంతకంటే ఎక్కువ ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఏమండి, అప్పుడు పొలవమని మీ వెనకాల పరిగెత్తి మీకు ఓట్లు వేశారు జనాలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 3000 పెన్షన్ 4000 చేస్తాన్నారు, 18 ఏళ్ళు దాటిన ప్రతి ఆడ మనిషికి 1500 ఇస్తాన్నారు, 2 ఫ్రీ గ్యాస్ సిలిండర్లు 3 సిలిండర్లు ఇస్తాన్నారు, ఫ్రీ బస్ అన్నారు, అమ్మఒడి ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తాన్నారు. ఇన్ని వస్తున్నప్పుడు మిమ్మల్నే పట్టుకొని ఉంటారని ఎందుకు అనుకున్నారు? ది బేసిక్ థింగ్ నంబర్ 1. సగం మంది దాంట్లో వెళ్ళిపోయారు. రెండో వాళ్ళు ఓన్లీ తిండి పెట్టేసి నీకు ఫ్రీ డబ్బులు ఇస్తే వాళ్ళ జీవితం అయిపోతుందా? వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు ఎక్కడా? పని చేసుకోవడానికి పని ఎక్కడా? 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు, ఒక ఇండస్ట్రీ లేదు, ఒక డిఎస్సి లేదు, ఇవన్నీ లేకుండా కేవలంగా మీరు ఫ్రీలు ఇచ్చేశారని చెప్పేసి మిమ్మల్ని ఊరికి అలా ఎలా గెలిపిస్తానన్నారు. తర్వాత పదే పదే నా విశ్లేషణలో నేను 2 ఇష్యూస్ మీద ఆ 2 పాయింట్లు ఓడిచిపోతున్నాయి వైసీపీని అని చెప్పాను. నంబర్ 1, ఫస్ట్ ఇయర్ మీరు రాగానే 50 లక్షల మందికి ఒక పథకం ఇస్తే నెక్స్ట్ ఇయర్కి మీరు ఏం చేశారంటే, వాళ్ళు 200 యూనిట్లు పైన ఉంది,
లేకపోతే టూ వీలర్ ఉంది, ఫోర్ వీలర్ ఉందని ఒక 4-5 లక్షలు కట్ చేశారు. 5 సంవత్సరాల మీద ఒక 10 లక్షల మందిని కట్ చేశారు అలాగ 50 లక్షల్లో అనుకుందాం. పథకం అసలు ఇవ్వకపోయినా పర్వాలా, మీరు ఇచ్చి పక్కింటోడికి ఇస్తా నువ్వు అనర్హుడు అని చెప్పి తీసేస్తే వాడిని మీకు ఓటేస్తారా? అక్కడ ఎగిరిపోయినాయిగా. తర్వాత ఆ ఇల్లాలు భర్త తాగిపోతనుకోండి, ఇవాళ దాదాపు 50-60% ఇంకా ఎక్కువే తాగేస్తున్నారు. సో వాళ్ళల్లో ఆ రోజున క్వార్టర్కి 60 రూపాయలకి మంచి మద్యం దొరికేది, పిచ్చి మద్యం 200 అమ్ముతున్నారు. అంటే రోజుకి 140 రూపాయలు వాడి దగ్గర నుంచి నెలకి 4000 సంవత్సరానికి 50000 లాగుతున్నారు. సంక్షేమ పథకాలు ఇచ్చేంతో అప్పటి నుంచి దోసుకునేది అంత ఉంది. ఇవి జనానికి లెక్కలు రావా? ఒకవేళ రాకపోయినా ప్రతిపక్షాలు తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయవా? ఇది ఒక పక్కన. మీరు ఇసుకలో ఎంత దోపిడీ చేశారు, మద్యంలో ఎంత దోపిడీ చేశారు, మద్యపాన నిషేధం చేస్తామని 25 సంవత్సరాలకి దాన్ని తాకట్టు పెట్టి ఎలాంటి అప్పులు ఇచ్చారు? నాగార్జున గారు, 1 సెకండ్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చ కంటిన్యూ అవుతుంది. ఈ ఆరోగ్యకరమైన రుచికరమైన ఆహారం షణ్ముఖ అగ్రిటెక్ వలనే లభిస్తుంది. షణ్ముఖ అగ్రిటెక్ చేస్తుంది అద్భుతం, ప్రతి పంట అవుతుంది మహా. రైట్, మొత్తానికి తెలుగు రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త రికార్డును సృష్టించారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి చాలా బలంగా దూసుకొచ్చింది, 136 స్థానాల్లో గెలుపు డిక్లేర్ చేసుకుంటోంది. మరొకవైపు వైసీపీ 9 నుంచి 10 స్థానాల్లో ఒక నెంబర్ దగ్గర మాత్రం దోబూచులాడుతోంది. 2 అంకెల డిజిట్కా లేదంటే 1 అంకెకా అనేది మాత్రం చూడాలి. 165 స్థానాల్లో ఇప్పటికే కూటమి గెలుపు డిక్లేర్ అవుతోంది. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటు దిశగా కూడా కసరత్తులు నడుస్తున్నాయి, ముహూర్తం కూడా ఫిక్స్ అవుతోంది. ఇప్పటికే జనసేన అధినేత పిఠాపురం నుంచి శాసనసభ్యుడిగా గెలిచినటువంటి పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రజలను ఉద్దేశించి, ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ప్రజలు మా పైన ఒక బాధ్యతను పెట్టారు, అభివృద్ధికి వేసినటువంటి ఒక పునాది రాయి ఇది, ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాం, ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తాం అంటూ కూడా పవన్ కళ్యాణ్ ఒక ధీమా వ్యక్తం చేస్తూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. రైట్, లక్ష్మణరావు గారు, రిజల్ట్ చూస్తున్నాం. సింగిల్ డిజిటా లేదంటే డబుల్ డిజిటా? డబుల్ డిజిట్ అంటే 10లో పడతారు, సింగిల్ డిజిట్ అంటే ఒక్కటి కొంచెం తేడా కొడుతుంది, ఎక్కడ ఏంటనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. బట్ వైసీపీ నాయకులు ప్రజల్ని ఉద్దేశించి ఆలోచించకుండా, ప్రజలతో కమ్యూనికేషన్ లేకుండా రాజకీయ పరంగా విమర్శలు చేస్తూ సవాళ్లకు ప్రతి సవాళ్లకు పోయారు. ఆల్మోస్ట్ ఈరోజు ఉదయం పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేసినటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరు కనీసం ఒప్పుకోవట్లేదు, రిజల్ట్ని ఒప్పుకోవట్లేదు, పోస్టల్ బ్యాలెట్ని కనీసం పట్టించుకోలేదు. 1 అవర్ తర్వాత చూడండి అసలు అటు ఉంటుందని అంటున్నారు. బట్ పోస్టల్ బ్యాలెట్స్ ఆల్సో అసలు వ్యతిరేకత అక్కడించే కదా వచ్చేది. ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారంటే వాళ్ళ దగ్గర, సరే టీచర్ల గురించి ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకుందాం, టీచర్లు వ్యతిరేకిస్తున్నారంటే ఆ స్టూడెంట్స్ నుంచి ఎంతవరకు వ్యతిరేకత బయటకు పోతుంది, వాళ్ళ పేరెంట్స్కి ఎంతమందికి బయటకు పోతుంది, అక్కడ నుంచి ఊర్లలో ఎంతమందికి బయటకు పోతుంది? ఒక టీచర్ చాలామంది ఓట్లను ప్రభావితం చేయగలుగుతాడు. హోప్ మీరు యాక్సెప్ట్ చేయాల్సినటువంటి, నేను చెప్పిన లెక్క క్లియర్గా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు పేరెంట్స్కి ఆ టీచర్లు కాగితం. సార్, ఈరోజున టీచర్లు అన్నారు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ఆరు వికలాంగులు, వృద్ధులు అందరూ కలిపి దాదాపు మనం చూసాం 540,000 పైన ఓట్లు అన్నీ కూడా. అయితే మెయిన్ పాయింట్ ఏంటండి, సిపిఎస్ రద్దు అనేది విధానం మాత్రం అది కొన్ ఆఫ్ ది రీజన్. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు పాదయాత్రలో హామీ ఇచ్చారు, ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వారం రోజుల్లో మేము రద్దు చేస్తామని చెప్పారు. ఇందాక చెప్పిందంటే ఇది ఒకటి. అంటే కొన్ని కొన్ని ఎస్ తర్వాత ఇదే టీచర్లు అవనాయండి, వాళ్ళకి థంబ్నైల్ పెట్టడం, ఫేస్ రీడింగ్ పెట్టడం, ఫోటో తీసి అప్లోడ్ చేయించడం కరెక్ట్ టైం. అంటే జగన్ గారి యొక్క ఉద్దేశం ఏంటంటే బాధ్యత గల గవర్నమెంట్ పోస్ట్లో మీరు ఉన్నటప్పుడు కరెక్ట్ టైం ఫాలో అయ్యి కరెక్ట్గా మీరు వస్తే ఖచ్చితంగా అన్ని పనులు అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. ఒక్క నిమిషం అన్న, ఈ క్రమంలో తీసుకొచ్చారు,
తన మీద కొంచెం వాళ్ళకి ఇబ్బందిగా అంటే అంటే 100,000 నుంచి 150,000 ఉద్యోగం తీసుకున్నటువంటి టీచర్లు ఎంత బాధపడ్డారంటే, ఎందుకంటే ఇదివరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 9 గంటలకి టైం అయితే 10, 10:30, 11 గంటలకు వచ్చేవారు, ఆడుకుండేవారు, ఎందుకంటే కుర్చీ వేసుకుని పడుకుండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి దీంట్లో. ఇవన్నీ కూడా ఏంటంటే, అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు చాలా మమ్మల్ని హింసపెట్టారు. ఎస్, ఖచ్చితంగా నిర్బంధ విద్యలు చూసాం, కానీ నిర్బంధ ఉద్యోగాలు మాత్రం ఇప్పుడు మీరు చెప్పే మాట నేను చెప్తాను సార్. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు చాలా వాళ్ళని హ్యాండిల్ చేయండి, ఏమైనా తప్పు చేస్తే శిక్షించడమా, సస్పెండ్ చేయడమా, ట్రాన్స్ఫర్ చేయడమా, ఇట్లాంటి చాలా ఉంటాయి. వాళ్ళను ఉక్కపోతలాగా ఒక రూమ్ లో బంధించినటువంటి పరిస్థితులు క్రియేట్ చేసినట్టు. శ్రీకాంత్ గారు చూద్దాం కదా, చూద్దాం కదా ఈసారి ఏదైతే మా మీద మీరు చెప్తున్నారు అలిగేషన్స్ అన్నీ. సరే, మేము అన్నీ తప్పే చేసాం సార్, తప్పు చేసాం కాబట్టినే సింగిల్ కానీ డబుల్ డిజిట్ కంటే 10-9 కానీ 10 స్థానాలకి పరిమితం చేశారు. ఓకే, మీ చేసిన మా పరిపాలన రాంగ్, మీ చేసిన తీసుకొచ్చిన రిఫార్మ్స్ రాంగ్, అన్నీ రాంగే. చూద్దాం వీళ్ళు పరిపాలన ఎలా కొనసాగిస్తారో, ఎలా ముందు తీసుకెళ్తారో, అదే ఉద్యోగస్తులకి ఏ హామీ ఇస్తారో, లేదా అదే మద్యపానాన్ని ఏ విధంగా తగ్గిస్తారో, అదే పాలవారాన్ని ఏ విధంగా కట్టి ఇస్తారో, అదే అమరావతిలో ఏ విధంగా రాజధాని నిర్మిస్తారో ప్రజలు చూస్తారు కదా. వేచన్సీ ఈరోజున ఏంటంటే, అధికారం ఎవరికి శాస్త్రం కాదు, ప్రజాస్వామ్యంలో మీరు అధికారం ఉన్నప్పుడు ఇవన్నీ మీరు చెప్పిన చూడడానికి ప్రతిపక్షం ఉంది. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రతిపక్షమే లేదు కదా చూడడానికి. సార్, నేను ఒకటే చెప్తాను సార్, ఇందాక కూడా అది చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు 0 స్థాయి నుంచి మొదలుపెట్టారు పాలిటిక్స్. అంటే ఆయనకి ఎవ్వరు ఒక ఎమ్మెల్యే కూడా లేరు. ఆయన రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి ఎంపీగా ఉన్నారు. అదే సార్, ఆయన ఒక ఎంపీగా గెలిచి అంటే ఆయన కార్యకర్త స్థాయి నుంచి జెడ్పీటీసీ నుంచి ఎంపీటీసీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాదు కదా రేవంత్ రెడ్డి లాగా. బాబాయ్ని బెదిరించి నేను చెప్పేది సార్, ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఆయనకి ఒక చాలా మంది దీంతో పార్టీ పెట్టలేదు కదా. ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఏవైతే 2014లో వాళ్ళ కూటమికి ఏర్పడి అప్పుడు మాకు 67 సీట్లు వచ్చినాయి, తర్వాత మిగతా సీట్లకు వచ్చినాయి. ఆ వేవలోనే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావాలి. అప్పుడు అసలు 2019 కాదు, 2014లోనే జగన్మోహన్ రెడ్డి గారి వేవలో అధికారంలోకి రావాలి. ఎందుకంటే నేను అప్పుడు చాలా ఫైట్ చేసేవాడిని, ఎందుకంటే నేను యాక్చువల్ చిరంజీవి అభిమానిని. అప్పుడు చిరంజీవి గారు రాజకీయాల్లో ఉన్నప్పుడు నేను అన్నా చిరంజీవి నిన్న మీరు ఐ థింక్ మీరు చాలా సంచలన కామెంట్లు చేశారు నిన్న, మీకు గుర్తుందా మీరు అన్న కామెంట్లు? సార్, శ్రీకాంత్ గారు రాజకీయాల్లో ఇవన్నీ కూడా సర్వసాధారణం. ఎందుకంటే అది నమ్మకం, మేము వస్తామన్న విశ్వాసం తెలియపరచడంలో గట్టిగా చెప్పాలి, గట్టిగా వినిపించాలంటే మనం కొంచెం గట్టిగా మాట్లాడితే కానీ దాన్ని. సో ఇప్పుడు మీరు రాజకీయ సన్యాసం తీసుకోవట్లేదు? ఖచ్చితంగా ఖచ్చితంగా రాజకీయాల్లో ఉంటారు, ఎందుకంటే నా అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఉంది. మీలాంటి యంగ్ లీడర్స్ అవసరమే ఆఫ్ కోర్స్, బట్ అట్లాంటి నిర్ణయాల ఆవేశంలో మాట్లాడినా గానీ ఇప్పుడున్నటువంటి ఈ సోషల్ మీడియా యుగంలో ఖచ్చితంగా బయట పోయి ట్రోల్స్ అవుతా ఉంటారు. మీలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలి, మీలాంటి కార్యకర్తలు ప్రతి పార్టీకి అవసరం. బట్ లాస్ట్ మూమెంట్ లో పార్టీ మారిన వాళ్ళు ఏమైనా బాధపడుతున్నారా? ఇప్పుడు బాధ అంటే యాక్చువల్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన బాగానే చేశారు, మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎస్, అధికారంలో భాగస్వామ్యం అయితే బాగుంటుందని మారిన వాళ్ళు ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం కూటమిలోకి వెళ్ళడం కానీ, సీట్లు సర్దుబాటు వ్యవహారాలు కానీ నచ్చక కొంతమందికి సీట్లు రాక, కొంతమంది ఇమడలేక బీజేపీతో వెళ్ళే విధానం కానీ, కొన్ని కొన్ని కారణాలు ఎవరికొన్న వ్యక్తిగత కారణాలు వాళ్ళు ఉన్నాయి. వాళ్ళు పార్టీ మారారు, వాళ్ళు ఏంటనేది మనం చెప్పలేం. ఇప్పుడు నేనున్నాను, ఎస్, ఇప్పుడు మనకి వైఎస్ఆర్ పార్టీలో నాకు తగిన అంత వాల్యూ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, నన్ను గౌరవించారు. ఒక ఇది ఇప్పుడు నేను 10 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నాను సార్, నేను ప్రతిపక్షం అధికారంలో లేను, మేము జనసేన పార్టీలో ఉన్నాను కాబట్టి నాకు అలవాటు, నా ఫైట్ చేయడం అలవాటు, నాకు ఇష్టం కూడా. నేను ఇప్పుడు కూడా ఏదైనా అప్పుడు ఏదో టికెట్లు రాలేదు లేదంటే మేము చెప్పినట్టు వినట్లేదు అని చెప్పేసి పార్టీ జనసేన వదిలిపెట్టి మీరు వైసీపీలోకి చాలా మంది రావడం జరిగింది, తెలుగుదేశం పార్టీల నచ్చడంలో జనసేన. అవును, బట్ ఏదైనా మళ్ళీ ఘర్ వాపసీ అనేది ఒకటి ఉంటా ఉంటుంది, ఇక్కడ సొంత ప్రేమ ఇంటి ప్రేమ కొన్ని ఉంటా ఉంటాయి, అట్లాంటి ఉద్దేశం మళ్ళీ ఉంటుంది. గారికి ఒక చిన్న సలహా ఇస్తున్నాను, ఎందుకంటే వయసులో చిన్నవాడు కాబట్టి రాజకీయాల్లో కావాల్సింది ఓపిక. ఓపిక మీరు రోసయ్య గారిని ఎగ్జాంపుల్గా తీసుకోండి. పార్టీ గెలిచినా ఓడినా ఆయన్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఓపిక్గా వెయిట్ చేశాడు, ఆయన దైన టైం వచ్చింది, చక్కగా మినిస్టర్ అయ్యాడు, తర్వాత చీఫ్ మినిస్టర్ అయ్యాడు, ఆ తర్వాత గవర్నర్గా గౌరవప్రదంగా రిటైర్ అయ్యాడు.
కాబట్టి ఆ ఓపిక అనేది మనం అలవరుచుకున్నామంటే రాజకీయంలో ఏదో ఒక రోజు మనం దాంట్లో కష్టపడుతుంటే ఖచ్చితంగా మనకు అవకాశం వస్తుంది, దాన్ని గ్రాబ్ చేసుకోవాలి. అది లేకపోతే ఏమవుతుందంటే మనకి ఇలాగే తొందరపాటు నిర్ణయాల మూలన మనం రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది అన్నమాట. వాస్తవం సార్. నాగార్జున గారు, వెల్కమ్ బ్యాక్. మీ దగ్గరకు వస్తాను, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మొత్తానికి హ్యాట్రిక్ దిశగా చాలామంది అభ్యర్థులు పోతున్నారు. ఇచ్చాపురంలో మెందాళం అశోక్ హ్యాట్రిక్ కొట్టారు, వరుసగా గెలుస్తూ వస్తున్నారు మూడోసారికి. నారా చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి కూడా అప్రతిహతంగా గెలిచినటువంటి నేత. కుప్పంలో ఈరోజు ఉదయం నుంచి కూడా కొంత అల్లర్లు, కొంత రాళ్లదాడులు కూడా జరిగాయి. అండ్ హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ మూడోసారి విజయం సాధించారు. హ్యాట్రిక్ దిశగా చాలామంది నాయకులు, నేతలు వెళ్తున్నారు. ఇక గోరంట్ల బుచ్చయ్య చౌదరి హ్యాట్రిక్లో ఉన్నారు.